చాలా బాగుంది. కాకపోతే ఏ కార్ ఎవడితే ఏ కొంప ఎవడితే తెలుస్తలేదు. ఇంతకీ మన కొంప ఎక్కడ? ఇదిగో కొండంత కొంప ఎదురుగా ఇట్టుకుని అడ్రస్ నెలుక్కుంటున్నాను. రే 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 ట్రై 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 ట్రా రే 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 ట్రై 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 ట్రా ఆ ట్రై ట్రా బా రే రే ట్రా 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 తన్ స్క్వాడ్ దగ్గరికి వచ్చా రా 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 బా ఏంటి ఫోన్ కట్ చేస్తావే ఏం చేస్తున్నావు ఫ్రెండ్స్ తో పబ్జి ఆడుతున్నా నా ఫోన్ కన్నా నీ పబ్జి ఇంపార్టెంటా తాత వస్తా అన్నాడు వచ్చాడా ఆ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు ఎవడో వింత శాల్తీ ఆ మీ నాన్నే నార్మే ఒకసారి తాతకి ఫోన్ అబ్బా వద్దు నాన్న తింటాను నన్ను నస బా నేను చెప్తాలే గేమ్ మధ్యలో ఉన్నా ఈ పెద్దోళ్ళు ఉన్నారే లుక్ ఎర్ర తాత అనాల్చింది నేను ఏంటి నన్ను రానెత్తావా అంటే అన్లే నీకంటేనా కంటి ఆపరేషన్ ఎప్పుడు ఇచ్చారు మా అబ్బు కళ్ళజోడు ఎండకి ఎరక్కిపోతుంది కొత్త కూలింగ్ గా ఉంటుందని ఎట్టుకున్నాను టైల్ గానే ఉందా అది టైల్ కాదు స్టైల్ ముష్టాకులు అట్టుకోకు ముష్టాకులు కాదు అవి మిస్టేకులు పెద్దోడు అయ్యో అడ్డం గాని ఎవర్రా డాడీ ఏది పేకరెట్టు ఎర్ర బాచిగా కొంపలో లేకుండా ఫోన్లో ఏం చేస్తున్నావురా జోకేంలే వెళ్ళారా రైల్ స్టేషన్కి కూలింగ్ బోగియనా ఎవరు తింక వాకే కదా అయిందా నాట పేకర్ స్టాప్ ఎర్రా అంతే అంతే అరే ఇట్ ఎన్మిస్ 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 అరే ఇట్ అట్ట రే నీకు జున్నట్టుకొచ్చాను రా వీళ్ళు కొడుకునే కాదు ఉద్యోగాల్లో పడి కొంపను కూడా గాలి కొగ్గారు వీళ్ళు బతకడం కోసం ఉద్యోగాలు చేస్తూ బతకడమే మర్చిపోతున్నారు ఏం బతుకులు చెప్తాను ఇదో స్టోర్ రూమ్లాగా ఉంది ఉండాల్సింది మాత్రం ఏదీ లేదు చాలా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా వీళ్ళకి ఎందుకంటే మా దొడపాకు బాగుంటుంది ఇలా కాదు చెప్తాను తెప్పర తొండుగుడ్డ ఇల్లంత సత్యం నేను కూడా సత్యతాను ఏట్రైతే ఆరు సోపడ అంగుళం ఎక్కడికి కదలక్క లేకుండానే పొలానికి కంచేసినట్టు అన్ని చుట్టూ మా బానేట్టుకున్నావురా ఈ ఒట్టు గడ్డి తెండం ఆపితే పొయ్యి మీద మేత కోతకొచ్చేట్టు అయ్యానికి పిలుస్తాను మెద్దుగాని అలాగే వస్తానా కూసింది సార్ ఆగే జొమాటో సార్ జొమాటో సార్ ఒర్రే సొబ్బడా రే తెక్కర అప్పకరా నాకు ఆడెవడో జామ తోట నుంచి వచ్చాడంట ఇగో జాంకాయలు ఆ జామ తోట మామిడి తోట కాదు మరి జొమాటో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా గడు గుడ్ ఆర్డర్ ఏమి పెట్టుకోలేదు ఓన్ చెప్పాను రా నీకు ఓన్ చెప్పావు నీకు 10 రోజులు కుక్కని కుక్కుని అన్ని నేనేనని బొవ్వ వండుతున్నాను నీకు అన్ని నువ్వెప్పుడు చెప్పావు ఓరి బాబోయ్ మనిషిని మరమింగేయడం అంటే ఇదే దాంట్లో దూరిపోతే పక్కోడు చెప్పేది నీకు ఎలా వినపడుతుందిరా నువ్వు చెప్పేది ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు టాక్ సంథింగ్ మీనింగ్ఫుల్ టాకుతాను రా టాకుతాను ఒక్కటి పీకుతాను ఏతవాన్ని కొంపలో అన్న ఉన్నాయో లేవో మంచినీళ్ళు తలిపేసుకోవడానికి కూడా బద్ధకమే ఇడికి సొబ్బడా రై సొబ్బడా సొబ్బడ కాదు దెబ్బడ రై లేక తలిపేయకుండా తన్ని పెట్టి తొంగున్నావేట్రా ఎన్నిసార్లు సొప్పాలరా నీకు నీకేం సార్ చెప్పాలి ఇది పల్లెటూరు కాదు గేటెడ్ కమ్యూనిటీ అని అయినా గేట్ బయట వాచ్మ్యాన్ గేట్ లోపల సీసీటీవీ ఉండగా ఎవడేం తీసుకెళ్తాడు
నీ ఎసంటోడే కారుంది కదా అని కాళ్ళెర కొట్టేసుకున్నాడంట. వీడు గోళ్ళపడి వచ్చిన పని మర్చిపోయాను. ఈడొక్కడ గుడ్ మార్నింగ్ చెప్తారంటే అట్టయ్యానికి లేగడం, గుడ్ నైట్ చెప్తారంటే అట్టయ్యానికి తొంగోడు, ఏమన్నా అందారంటే పుసుక్కుని పీలైపోతాడు. జాతం భూమి బద్దలైపోయేదిరా పడ్డావంటేనే. ఎతవా జాయింట్లు జారిపోయేవి, కళ్ళు తెరవకుండానే లేపుటాపా. ఎవరి టాప్ లేపాలి? నీ టాపు లేపాలి ఎతవాని. నీ ఎంత ఉన్నప్పుడు ఎన్ని ఎక్సర్సైజులు చేసేవాళ్ళు తెలుసా? అవి ఎక్స్రేలో స్కానింగ్లో కాదు, ఎక్సర్సైజులు. ముష్టాగులు అట్టుకోద్దన్నాను, నీ అంత ఎడ్యుకేషన్ లేదు మరి మాకు. దెన్ వై ఆర్ యు స్పీకింగ్? రాదని పేకడం మానేస్తే వస్తుందా? సర్లే, వేర్ ఇస్ మై ల్యాప్టాప్? బయట పడేసావని బ్యాగ్లో పడేసాను. డిడ్ ఐ ఆస్క్ యూ టు కీప్? డోంట్ కీప్. ఆహా, ఎల్లో సొమ్ము నీళ్ళు వసుకురా, కడుపుకింత కంచం వేసుకుంది కాని. రే దా. ఏంట కోడికెలుకుడు, వన్నం తింటున్నావా కళ్ళం తొక్కుతున్నావా? మనం వన్నం తింటే పక్కోడు కాకలేసి లొట్టలేయాలి. చూడు, ఇలాగ వన్నం దగ్గర సిస్టమేటిక్గా కూర్చుని, కంసం దగ్గరికి లాక్కొని కంసం స్ట్రెషన్గా తినాలి. పరధ్యానంగా కాదు, పరమ ధ్యానంగా. అన్నం పరబ్రహ్మస్వరూపం కదా. వెళ్ళిపోయాడు. నాలుగు మంచి మొక్కలు చెప్దాం అంటే చాలు, పుసుక్కుని పీలైపోతాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. హైటెక్ పార్లర్ ఎంత సిలికిన జబ్బలడిపోతాయి తప్ప ఎన్న రాదు. తాత తాత తాత, అయ్యి బాబోయ్ రియలేషన్స్ గుర్తొచ్చేస్తున్నా నీకు. ఎరా, మనీ ఏమైనా కావాలా? ఎంత? ఏటి కోటి. ఏటేటి? నా ల్యాప్టాప్ నాకు అంతకంటే ఎక్కువ పోయింది, నువ్వేమైనా చూసావా? థ్యాంక్స్. నువ్వు తీసావా అనలేదు. నువ్వు తీసావా అనే బ్యాగ్లో కూడా కనపట్లేదు. తిక్కలేపగా నాకు. మొన్న ఇంగ్లీష్లో గట్టిగా అరిసావు కదా డోంట్ కీప్ అని, కీపడం మానేశాను. ఎక్కడ ఉంటుంది చూడు పరపరగ్గా. ప్రాపర్గానే చూసా. సర్లే ఉండు, రెండు నిమిషాలు పట్టుకోవచ్చు, వెళ్ళి సీసీటీవీ చూసి వస్తా. రే, వేర్ గోయింగ్? వాచ్మెన్ దగ్గరికి. వాల్కబుల్ డిస్టెన్స్ అనా? వాల్కబుల్ డిస్టెన్సే. దేవుడా దేవుడా, దొరకాలి దేవుడా. రే శుభా, నా పేరు కౌశిక్. చక్కగా నోరు తిరిగే నేమ్ ఎట్టరా అంటే మీ నాన్న కళ్ళు తిరిగే నేమ్ పెట్టాడు. కౌశిక్ అంట. కౌశిట్ షిట్. కౌశిట్ ఏంటి? కౌశిక్ అయినా కౌశిట్ అంటే ఆవు పేడ. అర్రర్రర్రే, నాకు తెలియకుండా నిన్నంత గొప్పదంతో పోల్సేసానా? ఏంట్రా ఊ థింకింగ్ చేసేస్తున్నావు? ఆ లేపుటాప్ గురించేనా? నిన్న వాచ్మెన్ ఏమన్నాడు? సీసీటీవీ పనిచేయట్లేదన్నాడు. అయ్యిందా? సరిపోయిందా? ఎదవ లేపుటాప్ దొరుకుద్దిలే. మనిషితో కంటే వస్తువుతో పెంటసీప్ ఎక్కువ నీకు. ఏమన్నా అందారంటే పుసుక్కుని పీలైపోతావు. గేటు కడ కమ్యూనిటీ, గేటు కడ కమ్యూనిటీ అన్నావు. సీసీటీవీ ఉంటే ఎర్రి వీజీ అన్నావు. ఏమైంది? దోలు తీరింది. ఆ వాచ్మెన్ గడు మొత్తం ఎయిర్ తీసాడు. తాత, ఫస్ట్ థింగ్, అది గేటు కాడ ములక్కడా కాదు, గేటెడ్ గేటెడ్ కమ్యూనిటీ. వాచ్మెన్ గోచిమెన్ దట్స్ వాచ్మెన్ లుక్. చీచీటీవీ చిచి. సీసీటీవీ లేకపోతేనే దొంగ దొరికేశాడు. దొరికేశాడా? ఎవడాడు అంటే కన్ఫామ్గా తెలీదు. తుపు. బట్ నా డౌట్ రైట్ అయితే మాత్రం వాళ్ళకుంటది. అదే ఆ పాలపుల్లయ్య.
రోజు పాల ప్యాకెట్ బ్యాగ్లో పెట్టి వెళ్ళిపోతాడా? ఇవాళ పొద్దున మాత్రం గేటుకున్న బ్యాగ్లో పాలు వేస్తున్నట్టే వేసాగాడు. దూరు వరకు వచ్చి అమ్మా పాలు అమ్మా అని అరిచి లోపలికి చూశాడు. లోపల ఉన్నందుకు చూసి షాక్ అయ్యాడు. అదే నేను లోపల లేకపోయి ఉంటే ఇంకేదైనా తీసుకుని వెళ్ళిపోయేవాడు. ఎంతవల్లే పుట్టపు పోతే పోయింది కానీ 12 అయితే కానీ పైకప్పు మీద పడినా కానీ ఏ కప్పు అవ్వవో. ఎలా ఎలబల్లే గెటప్ అయిపోయావురా? ఎలకల్ని పట్టాలంటే ఎరయ్యాలిగా, వేసి పట్టుకుందామని లేచి కూర్చున్నా. ఆ వాచ్మెన్ గడే సీసీటీవీ పనిచేయకుండా చేసుంటాడా? ఓకే, వాడి సంగతి తర్వాత చూద్దాం. ఆ పనిచేసింది పుల్లయ్య అనుకునే లోపే ఆ కూరగాయలు వీరబాబు డౌట్ వచ్చేలా బిహేవ్ చేశాడు. ఆడేం చేశాడురా? నిన్న కొత్తిమీర కొనమన్నావా? కొందామని వాడిని పిలిచానా? వీరబాబు, హలో హలో, వెజిటేబుల్స్ కొత్తిమీర కట్ట ఆగే. సంథింగ్ ఇస్ ఫిషీ. ఏం తప్పు చేయనాడు? ఎందుకు అలా పారిపోతాడు? నిన్ను చూసి కాదు భయపడి పారిపోయింది. నాకు భయపడి కొంపదీసి నీ ఇంగ్లీష్ టాలెంట్ ఆడికి కూడా చూపించావేంటి? ఇంగ్లీష్ టాలెంట్ కాదు, బార్గెనింగ్ టాలెంట్. నిన్నాడు అలా వెళ్ళిపోతా ఉంటే అలాగెలగెళ్ళిపోతావు, ఇలా రా అని పిలిచి వెజిటేబుల్స్ ఎరా బాబు, వెజిటేబుల్స్ ఇలా రా. ఎరా బాబు కాదు, ఏరా బాబు. ఓరి బాబు సర్లేరా, ఇలారా. ఓరి బాబు కాదు, ఏరా బాబు. తిక్కరా అప్పక నాకు ఊళ్ళో మైన ఎక్కరనే పండు మిరపకాయ. కారం ఎక్కువ అంటే పౌరుషం ఎక్కువ. ఏంటి అన్ని ప్రెస్గానే ఉన్నాయా? మన కాడన్ని ఫస్ట్ క్లాసే, తౌడు క్లాస్ అస్సలు ఉండవు. తౌడు క్లాసు కుడితి క్లాసు కాదు, తర్రుడు క్లాస్. అబ్బో, నాకు బెదర్లాగే ఉన్నారు మీరు. బెదర్ను? నీకు నేను ఎందుకు బెదురుతాను? సొప్పు కొత్తమ్మేర ఎలాగిస్తున్నా? కట్ట 10 రూపాయలు. 20 రూపాయలు తీసుకో. ఇచ్చే రేటు సొప్పు 9.30. రూపాయికి ఇస్తావా? ఎందుకు ఫ్రీగా తీసుకో. అయితే 2. ఈ పండు మిరపకాయ కాడ నీ కొత్తమ్మర తెలివితే ఎట్లా? కొత్తమ్మర రేపు కొనుక్కుంటాం. దెబ్బకు వీకెట్ అవుట్ అనమాట. నాకు డౌట్ లేకుండా చేసావు, సో ఖచ్చితంగా ఈ పని పాల పొల్లయ్య చేసుంటాడు. రేపు రాని వాడి సంగతి చెప్తా. రేపు నువ్వు చెప్పేది నేను ఇప్పుడే చెప్తా. నేను ఆ పాల పొల్లయ్య గడ పాల పాకెట్ బ్యాగ్లో ఎందుకు వేయలేదు? దానికి నీ బుర్రకాయ కొన్నంత బొక్క ఉంది కాబట్టి. వెళ్ళిపోతూ అన్నిసార్లు ఎందుకు అరిశాడు? బయట కుక్కలున్నాయి, అవి అట్టుకుపోతాయి కాబట్టి. నిన్ను చూసి ఎందుకు షాక్ అయ్యాడు? అన్నిసార్లు అరిసిన పక్కనే ఉండి అనకపోతే ఆడే కాదు, బయట కుక్కలు కూడా షాక్ అయ్యాయి. ఈస్ట్లో సూర్యుడు అడ్డ మీదకి వచ్చే వరకు గుడ్లు తెరవ్వా. నీ కప్పులోకి పాలు తెచ్చేవాణ్ణి, కంచంలోకి కూడు తెచ్చేవాణ్ణి, ఆఖరికి నువ్వు తొంగుంటానికి తను తొంగుటం మానేసి ఆ వాస్యమైన గంట కూడా ఎడబెట్టారు నువ్వు. అయినా వాళ్ళు అవన్నీ ఊరికే చేస్తున్నారేంటి? డబ్బులు ఇస్తున్నాం కదా. అబ్బచ్చా, ఒక చెల్లకాయ ఇస్తాను పిల్లకాయ. సరే, వాళ్ళకి నువ్వు ఇచ్చే డబ్బులేదో నేను నీకు ఇస్తాను, నువ్వు చెయ్య పనేదా? తలిపేయకుండా తొంగున్నానని కూతంత పీలవుతావేమో. నేను కూడా పుసుక్కుని పీలైపోయి ఇదిగోరని లేపుటాపోని చేతులు ఇట్టేద్దాం అనుకుంటా. నీ దగ్గరుందా? నిన్నటి నుంచి పిచ్చోళ్ళ ఎత్తుకున్నాను, అయినా నువ్వెందుకు తీసావు? ఆ చెప్తారా, చెప్తారు ఆచికొచ్చి. ఎందుకు తీసావు? చౌరుకో, ఎవడన్నా ఇంటి నవ్వకుండా పోతాడు. నేను పోతాన్నా. ఎందుకు తీసావు? చెప్తాను కానీ అమ్మక్కి లింగులు ఇట్టుకోమంటూ ఉన్నది మీరు ముగ్గురా. ఒకటి సర్కారు, ఒకటి కృష్ణ, ఒకటి గోదారా. ఏది ఎప్పుడు వస్తుందో ఏది ఎప్పుడు వెళ్తుందో తెలవదా? ఏ రెండు ఒకే పాలి కలుసుకోవా? జరగ, ఇదెక్కడ అర్థం? అయోమయపు దిక్కుమాలి కప్పలు తక్కడి ఫ్యామిలీ రా. ఎందుకు తీస్? ఎందుకు తీసావు? ఎందుకు తీసాను? అవసరానికి ఇవన్నీ? కాలు మడతబడిందా? పడలేదులే. కూర్చో కాసేపు. కూకుండా పోతే కూడెవడ వండి పెడతాడరా. ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటూ పోయేదిగా. అమ్మో చంపుతాడు. నీ అబ్బ
ఒక అప్పన్రా నీ అప్ప పిల్లంతో సఖ్యత లేదు, పిల్లడికి ఇజ్ఞత లేదు, ఏం చేయనయ్యా అని అడుగుతా ఉంటే ఆడితో గ్రూప్ డిస్కషన్స్ చేసేసి వాళ్ళని అటెంపేసి నేను ఇటు వచ్చేసి ఫ్యామిలీ ప్లానింగ్ చేశాను. అదన్నమాట. ఏదన్నమాట? ఇప్పుడు మనం అదిరిపోయే గుమగుమలాడే వంట చేస్తున్నాం. అదన్నమాట, ఆకాశంలో రంగులు కలిస్తేనే అరివిల్లు, కొంపలు అందరూ కలిస్తేనే రా అది ఇల్లు. ఇగో ఈ కూడా వేసే అందులో. ఆకాశంలో రంగులు కలిస్తేనే అరివిల్లు, కొంపలు అందరూ కలిస్తేనే రా అది ఇల్లు. సూపర్. తాత ఇవాళ రాత్రి కూడా నేనే కుక్ చేస్తాను. కుక్ ఇవ్వలే కానీ ఆ నీళ్లు ముంచు. ఏం చేస్తున్నావు తాత? వినాయకుడు బొమ్మ చేస్తున్నాను రా, పండగ వస్తుంది కదా, దేవుడు బొమ్మ. ఏం మనమే చేసుకోవచ్చా? ఓ చూస్తావు కదా, అది అది ఓ రెండు సోగులు చే. ఎలా ఉందిరా? బాగుంది తాత. ఏదో తక్కువ అయిందిరా. బొట్టు పెట్టలేదు తాత. పెట్టు. ఆకాశంలో రంగులు కలిస్తేనే అరివిల్లు, కొంపలు అందరూ కలిస్తేనే రా అది ఇల్లు. సుబ్బడనే పిలుతాత. కాలు బాగానే ఉందిరా. పర్వాలేదు తాత, నిన్ను చూస్తే చాలా జల్సీగా ఉంది తాత. రోజంతా ఏదో పని చేస్తావు, ఎంత ఎంజాయ్ చేస్తావు. నువ్వు గ్రేట్, మా తాత తోపు తాత. ఇంకా నాకు ఆ ల్యాప్టాప్ వద్దు, అది ఒక్కటి పక్కన పెట్టేస్తే ఎన్ని మంచి పనులు చేయొచ్చు. వద్దు తాత, హాయిగా ఉంది. నేను లావు తగ్గుతానంటావా? ఓరి పిచ్చోడా, లావా సన్నవా అని కాదురా. సన్నంగా ఉంటే జింక పిల్లల సురుగ్గా ఉండాలి, లావుగా ఉంటే ఏనుగుల బలంగా ఉండాలి. బలంగా నడే పచ్చిమిరపకాయ. ఇప్పుడు చూడు పండు మిరపకాయ. అవి నన్ను రాని.